హాయ్ ఫ్రెండ్స్, టైం ట్రావెల్ స్టోరీస్ మరియు వాటి కాన్స్పైరసీస్ ఎప్పుడు కూడా మనల్ని వాటి వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తాను భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలి అనుకుంటాడు. మీలో చాలామంది కూడా ఇలా ఆలోచిస్తారు, ఎలాగైనా పాస్ట్లోకి వెళ్ళి మనం కంప్లీట్ చేయలేని పనిని కంప్లీట్ చేయాలి అని. అకార్డింగ్ టు ప్రెజెంట్ టెక్నాలజీ మరియు ప్రూవ్డ్ థియరీస్ ప్రకారం టైం అనేది ఒక ఇర్రివర్సిబుల్ సైకిల్. అంటే మనం టైంలో పాస్ట్లోకి వెళ్ళాలి, అలాగే ప్రెజెంట్ని స్కిప్ చేసి ఫ్యూచర్లోకి కూడా వెళ్ళలేం. అంటే మనం టైంలో పాస్ట్లోకి వెళ్ళలేం, అలాగే ప్రెజెంట్ని స్కిప్ చేసి కూడా ఫ్యూచర్లోకి వెళ్ళలేం. అయితే మనం మన పాపులర్ యాన్షంట్ లిటరేచర్ స్టోరీస్ మరియు మోడర్న్ ప్రపంచం యొక్క టైం ట్రావెల్ స్టోరీస్ని నమ్మితే ఏమనిపిస్తుంది అంటే, మేబీ ఇది పాసిబుల్ అవుతుంది అని. టైం ట్రావెల్ అంటే టైంలో ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్ దగ్గరికి ఏదైనా ఆబ్జెక్ట్ లేదా ఎవరైనా వ్యక్తి ట్రావెల్ చేయడం అవుతుంది. బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు మన మానవ మేధస్సులోకి ఈ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఎలా వచ్చింది? అయితే ఫ్యూచర్లో టైం ట్రావెల్ సాధ్యమవుతుందా? ఇవాల్టి వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మేబీ ఈ వీడియో కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన యాన్షంట్ టెక్స్ట్ మహాభారతంలో కూడా ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటన గురించి ఉంది. ఈ సంఘటన బలరాముడి భార్య అయిన రేవతి యొక్క తండ్రికి సంబంధించింది. రేవతి చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆమె తండ్రి ఏం నమ్మేవారు అంటే, ఈ ప్రపంచంలో ఆమెను పెళ్లి చేసుకునే అర్హత ఎవరికీ లేదు అని. కాబట్టి దీనికి పరిష్కారం కోసం రేవతి మరియు ఆమె తండ్రి ఈ యూనివర్స్ యొక్క క్రియేటర్ అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ వీరు బ్రహ్మదేవుడిని కలవడానికి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా బ్రహ్మదేవుడిని కలిసిన తర్వాత బ్రహ్మదేవుడు వీళ్లతో ఒక మాట అంటాడు. ఏం చెప్తాడు అంటే, ఈ యూనివర్స్లో వేరువేరు ప్రదేశాల్లో టైం కూడా వేరువేరుగా నడుస్తోంది అని. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఈ మాట నిజం కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు అంటే, ఇక్కడ వెయిట్ చేసిన కొద్ది సమయంలో భూమి మీద 40,000 సంవత్సరాలు గడిచిపోయాయి. భూమి మీద నీ మనవలు, నీ మునిమనవలు కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు భూమి మీద ద్వాపరయుగం నడుస్తోంది. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరూ భూమి మీదకు వచ్చి చూస్తే నిజంగానే ఎన్నో యుగాలు గడిచిపోయి ఉంటాయి. ఇలాగే మీరు ఇంకో ఫేమస్ అయిన జాపనీస్ స్టోరీ ఉరేషిమా తారోని ఖచ్చితంగా వినే ఉంటారు. ఇందులో ఉరేషిమా తారో అనే ఫిషర్మ్యాన్ సముద్రం లోపలికి ఒక మందిరాన్ని విజిట్ చేయడానికి వెళ్తాడు. 3 రోజుల తర్వాత అతను తిరిగి నేలపైకి వచ్చి చూస్తే నిజానికి భూమి మీద 300 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. మీకు చెప్పాలంటే ఈ స్టోరీ 8th century AD రాయడం జరిగింది. దాదాపు అన్ని ఆన్షియంట్ సివిలైజేషన్స్ మరియు కల్చర్స్లో ఇలాంటి కథల ద్వారా టైం ట్రావెల్ గురించి ఉంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ టైం ట్రావెల్ యొక్క కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ యొక్క బుక్స్లో కూడా వచ్చేసింది. చాలా బుక్స్ ఈ టైం ట్రావెల్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాయి అంటే, ఒక వ్యక్తి సడన్గా నిద్రపోతాడు లేదా ఒక్కసారిగా మాయమైపోతాడు. అతను నిద్రలేచి చూస్తే 40 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. కొన్ని బుక్స్లో ఇలాంటి కొన్ని విచిత్రమైన కథనాల ద్వారా టైం ట్రావెల్ టు పాస్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు సమ్ హైపోథెసిస్, ఒకవేళ మనం టైం ట్రావెల్ చేయడంలో సక్సెస్ అయ్యామంటే కేవలం మన పాస్ట్లోకి మాత్రమే ట్రావెల్ చేయగలం. ఎందుకంటే ఈ విషయం ప్రూవ్ కూడా అయింది. మనం ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని పెంచినప్పుడు దాని లోపల టైం స్లో అయిపోతుంది. సపోజ్ మనం ఒక క్లాక్ని రాకెట్ లోపల పెట్టామనుకుందాం. అయితే ఆ రాకెట్ ఎంత వేగంగా ప్రయాణిస్తే దాని లోపల ఉన్న క్లాక్లో టైం అంత స్లో అయిపోతుంది. ఎప్పుడైతే రాకెట్ లైట్ స్పీడ్కి సమానంగా ప్రయాణిస్తుందో అప్పుడు ఆ క్లాక్లో టైం ఆల్మోస్ట్ ఆగిపోతుంది. ఒకవేళ మనం ఏదో ఒక విధంగా లైట్ కంటే కూడా ఫాస్ట్గా ప్రయాణించేలా చేస్తే థియరిటికల్లీ అప్పుడు టైం వెనక్కి వెళ్ళడం మొదలవుతుంది. కానీ ఆబ్వియస్లీ మనం ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ లైట్ స్పీడ్కి దరిదాపుల్లో కూడా తీసుకెళ్లేం. చార్లెస్ డికెన్స్ అనే అతను 1843లో వచ్చిన అ క్రిస్మస్ క్యారల్ అనే బుక్లో ఎబెనెజర్ స్క్రూజ్ అనే వ్యక్తి యొక్క థియరీని చెప్పాడు. అతను టైం ట్రావెల్ చేస్తూ వేరువేరు క్రిస్మస్ డేస్ను విజిట్ చేయడానికి వెళ్తాడు. 1881లో ఒక ఫేమస్ అమెరికన్ ఆథర్ ఎడ్వర్డ్ ఎవరెట్ హేల్ అనే అతను హ్యాండ్స్ ఆఫ్ అనే బుక్లో ఒక వ్యక్తి యొక్క స్టోరీ గురించి చెప్పాడు. ఆ వ్యక్తి నిజానికి ఒక ఆత్మ, అది పాస్ట్లోకి వెళ్ళి ఈజిప్ట్ యొక్క హిస్టరీని మార్చేస్తుంది. ఇప్పటి వరకు వేరువేరు ప్లేసెస్లో టైం ట్రావెల్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూసాం. టైం ట్రావెల్ ఫ్యాంటసీ బుక్స్కి మెయిన్ ఆబ్జెక్ట్గా మారిపోతూ ఉంటుంది. దీంతో ఇంకొక ఇమాజినరీ స్ట్రక్చర్ యొక్క పుట్టుక కూడా జరిగింది, అదే టైం మెషిన్. ఇది ఎలాంటి మెషిన్ అంటే, దీని సహాయంతో మనం టైంలో ముందుకు లేదా వెనక్కి కూడా ప్రయాణించగలం. టైం మెషిన్ యొక్క కాన్సెప్ట్ ఆన్షంట్ టెక్స్ట్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మోడ్రన్ ప్రపంచంలో ఉన్న మనం దీన్ని రియాలిటీలో చూడడానికి కలలుగంటున్నాం. 1881లో న్యూయార్క్లో
న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఒక షార్ట్ స్టోరీలో ఎలాంటి క్లాక్ గురించి చెప్పారంటే అది టైంలో వెనక్కి వెళ్తుంది, అది ప్రజల్ని పాస్ట్లోకి తీసుకువెళ్తుంది. 1895లో ఇంగ్లీష్ రైటర్ హెజీ వెల్స్ అనే అతను తను రాసిన ద టైమ్ మెషిన్ అనే బుక్లో మొట్టమొదటిసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు. టైమ్ ట్రావెల్ మరియు టైమ్ మెషిన్ కాన్సెప్ట్ మెకానికల్గా కూడా పాసిబుల్ అవుతుంది అని. దిస్ ఈజ్ రియల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే ఇప్పుడు టైం ట్రావెల్ అనేది కేవలం కల్పితం మాత్రమే కాదు, సైన్స్లో కూడా పాసిబుల్ అవుతుంది. అయితే ఐన్స్టైన్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది మనం టైంని చూసే విధానాన్ని మార్చేసింది. ఈ థియరీలో ఏం చెప్పారంటే స్పేస్ టైం యొక్క జామెట్రీలో చేంజెస్ చేసి ఏ ఆబ్జెక్ట్ అయినా లైట్ కంటే స్పీడ్గా ప్రయాణించగలదు. అంటే ఈ థియరీలో ఎలాంటి జామెట్రీస్ ఉన్నాయంటే వాటి ద్వారా టైంలో వెనక్కి వెళ్ళడానికి అంటే పాస్ట్లోకి వెళ్ళడాన్ని అలో చేస్తుంది. తర్వాత సైంటిస్టులు ఫిజిక్స్ని ఇంకా డీప్గా అర్థం చేసుకున్నారు, ఆటమ్స్ని ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత కొన్ని క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క కొన్ని లాస్ గురించి చెప్పారు. క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క కొన్ని లాస్ అనేవి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని అపోజ్ చేస్తాయి. స్టీఫెన్ హాకింగ్ యొక్క ఒక హైపోథెసిస్ అయిన క్రోనాలజీ ప్రొటెక్షన్ కంజక్చర్ ప్రకారం టైం ట్రావెల్కి సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయినా నేచర్ యొక్క ఫండమెంటల్ లాస్ని బ్రేక్ చేస్తుంది. ఇది సైంటిఫిక్ కమ్యూనిటీలో ఒక డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్ అనేది ఒక మిడిల్ పాత్ని తయారు చేస్తుంది, అదే క్వాంటమ్ గ్రావిటీ. ఇది థియరిటికల్లీ ఫిజిక్స్ యొక్క ఎలాంటి ప్రిన్సిపల్ అంటే ఇందులో ఏం చెప్పడం జరిగింది అంటే క్వాంటమ్ మెకానిక్స్ యొక్క లాస్ ఎక్కడ అప్లికేబుల్ అవుతాయి, ఎక్కడ అప్లికేబుల్ అవ్వవు అని. ఈ విషయం మనందరికీ తెలుసు, గ్రావిటీ ఫోర్స్ అనేది యూనివర్స్లో ఉన్న వీకెస్ట్ ఫోర్స్ అవుతుంది. ఇదైతే క్లాసికల్ ఫిజిక్స్ గురించి, అంటే ఆటమ్స్ ఎంత సైజులో ఉంటాయి అంటే వాటిని మనం చూడగలం. అయితే సబ్ ఆటమిక్ పార్టికల్స్ సంగతి ఏమిటి, అవి ఎంత చిన్నగా ఉంటాయంటే వాటిపైన గ్రావిటీ ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ అవుతుంది. అంటే ఫైనల్గా చెప్పేది ఏమిటి అంటే క్లాసికల్ ఫిజిక్స్లో ఉపయోగిస్తున్న గ్రావిటీ మనం క్వాంటమ్ పార్టికల్స్ కోసం ఉపయోగించలేము అని. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవడానికి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఉపయోగించాలి. కానీ ఇదైతే క్లాసికల్ ఫిజిక్స్ యొక్క థియరీ, ఇందులో క్వాంటమ్ మెకానిక్స్ యొక్క రూల్స్ని అప్లై చేయలేము. అందుకే మనం ఉపయోగించాం క్వాంటమ్ గ్రావిటీని. ఇది జనరల్గా గ్రావిటీని జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ బేసిస్ పైన అర్థమయ్యేలా చేస్తుంది. ఇలాంటి థియరిటికల్ బేసిస్ పైన డిపెండ్ అయ్యి ఒక కాన్సెప్ట్ ఉంది, అదే వార్మ్ హోల్స్. దీని గురించి ముందుగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు. దీని ప్రకారం యూనివర్స్లో ఏవైనా రెండు పాయింట్స్ మధ్య ఒక షార్ట్ కట్ అనేది ఉంటుంది, అది ఆ రెండు పాయింట్స్ మధ్య ఉన్న దూరాన్ని చాలా తగ్గించేస్తుంది. దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. సపోజ్ మీ దగ్గర ఒక పేపర్ ఉంది అనుకుందాం. ఆ పేపర్ పైన టూ ఆపోజిట్ సైడ్స్లో రెండు పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ ఏ మరియు పాయింట్ బి. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమిటి అని అడిగితే మీరు ఆ రెండు పాయింట్స్ మధ్య ఒక స్ట్రెయిట్ లైన్ని గీస్తారు, ఎందుకంటే మన మ్యాథమెటిక్స్ ఇదే నేర్పిస్తుంది. కానీ ఇప్పుడు వేరే పర్స్పెక్టివ్లో థింక్ చేసి చూద్దాం. ఈ పేపర్ అనేది స్పేస్ టైమ్ కర్వ్ అవుతుంది. ఈ రెండు పాయింట్స్ కూడా వేరే వేరే స్పేస్లో వేరు వేరు టైంలో ఉన్నాయి. ఒకవేళ మనం ఆ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ రెండు పాయింట్స్ని కలిసేలా చేస్తే అప్పుడు అది ఆ రెండింటి మధ్య షార్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఇలా చేయటం వల్ల మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్లడంతో పాటు టైంలో కూడా ముందుకి లేదా వెనక్కి వెళ్ళగలరు. కానీ ఇదంతా హైపోథెసిస్ మాత్రమే, మనకి ఇప్పటి వరకు రియాలిటీలో ఒక్క వార్మ్ హోల్ కూడా దొరకలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే నిజంగా రియాలిటీలో అలాంటి వస్తువు ఏదైనా ఉందా దాని సహాయంతో టైం మెషిన్ని తయారు చేయడానికి. అంతకంటే ముందు మీకు రివర్స్ రెట్రో క్యాజువాలిటీ గురించి తెలియజేయాలి. క్వాంటమ్ ఫిజిక్స్లో బేసిక్ లెవెల్ దగ్గర ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క టైం ఇంటర్వెల్ని నెగ్లెక్ట్ చేయగలం, అంటే మనం దాని కాజ్ని మరియు దాని ఎఫెక్ట్ని డిస్టింగ్విష్ చేయలేం. ఇన్ సింపుల్ వర్డ్స్, సపోజ్ ఈరోజు నేను ఒక బుక్ చదువుతున్నాను అనుకుందాం. అయితే ఆ బుక్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ ఎవరికి వస్తుంది? సందేహం లేకుండా నాకే వస్తుంది. కానీ ఇక్కడ ఆ నాలెడ్జ్ అనేది ఫ్యూచర్లో ఉన్న నాకు వస్తుంది, ప్రెజెంట్లో ఉన్న నాకు కాదు. దీంతో ఈరోజు చదువుతున్న బుక్ యొక్క నాలెడ్జ్ పాస్ట్లో ఉన్న నాకు కూడా దొరుకుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ మనం టైం ఇంటర్వెల్ను నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ కాజ్ అనేది నేను బుక్ చదవడం అవుతుంది, దాని ఎఫెక్ట్ అవుతుంది నాలెడ్జ్ రావటం. అయితే ఇక్కడ నేను ఈ టైం ఇంటర్వెల్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ని డిస్టింగ్విష్ చేయలేం. టైం ఇంటర్వెల్లో గ్యాప్ అనేది లేకపోతే ఆ నాలెడ్జ్ అనేది పాస్ట్లో మరియు ఫ్యూచర్లో నాకు వస్తుంది. కొంచెం డీప్ అండ్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఇది. ఇది 100% ప్రాక్టికల్గా పాసిబుల్ అయితే కాదు, కానీ ఈ రివర్స్ రెట్రో క్యాజువాలిటీని టైం ట్రావెల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్గా చెప్పుకుంటారు. అంటే ఒకవేళ మనం ఫ్యూచర్లోకి వెళ్ళాలి అంటే ఇది పాసిబుల్ అయ్యే ప్రిన్సిపల్ అవుతుంది. కొన్ని కథనాల ప్రకారం వరల్డ్ వార్ టూ సమయంలో హిట్లర్ యొక్క నాజీ టీం జర్మనీలో టైం ట్రావెల్ మెషిన్ని తయారు చేశారు, కానీ దీనికి సంబంధించిన ఏ ఒక్క ఆధారం కూడా ఈరోజు లేదు. అప్పుడప్పుడు అమెరికా మరియు రష్యా నుంచి కూడా టైం మెషిన్ తయారు చేశారు అంటూ న్యూస్ వస్తూ ఉంటుంది.
కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ న్యూస్ అన్ని ఫేక్ అనే తెలుస్తాయి. ఒకవేళ నిజంగా టైం మెషిన్ ఉండి ఉంటే ఈ రోజు నేను మరియు మీరు ఇంటి దగ్గర కూర్చొని ఇలా డిస్కషన్ చేస్తూ ఉంటాం. మనం పాస్ట్ మరియు ఫ్యూచర్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. టైం ట్రావెల్ కేవలం థియరీస్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. చెప్పొచ్చేది ఏంటంటే టైం మెషిన్ని తయారు చేయడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అని. సుమారు రాబోయే 100 సంవత్సరాల వరకు ఇది సాధ్యపడదు. అయితే మీరేం ఆలోచిస్తున్నారు? మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? పాస్ట్లోక ఫ్యూచర్లోక? కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.